ఇంతవరకు మన రాష్ట్రంలోని ఏ సంస్థకి లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు పొంది చాలా మహోన్నతమైన పేరు ప్రఖ్యాతితో మన విశాఖ జిల్లాకు దక్కిందండి. మణిభూషణ్ కుమార్ గారు ఆయన సాఫ్ట్వేర్ రంగంలోని ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. దాంతో ఆయనకున్న ఇండస్ట్రీతోని ఆ కృషి ఫలితంగా ఒక అపూర్వమైన కళాఖండాన్ని విశాఖపట్నం సంబంధించింది రిలీజ్ చేశారు. దానికి మొత్తం విశాఖపట్నంలోని 30-40 సంవత్సరాలు బట్టి ఉన్న ప్రజలకు కూడా తెలియని ఎన్నో పర్యాటక ప్రదేశాలకు సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ దానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళకి 24 అవర్స్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చింది. వారు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, అది ఎన్ని కిలోమీటర్లు, దానికి సంబంధించిన 24 అవర్స్ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసి అడిగినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు ఇప్పుడు విమానాశ్రయంలో వెళ్ళి వాళ్ళు రిజర్వేషన్ చేయించి ఆ నెంబర్స్ తెలియండి, ఫోన్ నెంబర్స్ ఆ నెంబర్స్ కూడా ఇస్తుంటారు. ఓన్లీ ఈ టూరిజంకి సంబంధించి కాకుండా వారి విశాఖపట్నం సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడానికి వారు రెడీగా ఉండాలండి. మీరందరూ ఈ అపూర్వమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నామండి. డిజిటల్ వీడియో క్రియేషన్ అధినేత ఆర్ మణిభూషణ్ కుమార్ గారు వేదికను అలంకరించాలని కోరుతున్నామండి. వారికి చప్పటితో స్వాగతాన్ని పలకండి. అమ్మా లేగమ్మా, రికార్డ్ అయిపోతుంది, నువ్వు కూడా వచ్చింది చేతనమ్మక. ఓం నమో వెంకటేశాయ. డిజిటల్ వీడియో క్రియేషన్స్ సంస్థ తరఫున తోటపల్లి వాస్తవులందరికీ కూడా హార్దిక సుస్వాగతం పలుకుతున్నాము. తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తరాంధ్రలోనే చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ తోటపల్లి క్షేత్ర తాలూకా వైభవాన్ని ప్రతి ప్రజలకి, ప్రతి మనిషికి కూడా చేరువ చేయాలనే ఉద్దేశంతో మేము తోటపల్లి క్షేత్ర వైభవ్ తనక సీడీని ప్రజలకి ఈరోజు అందరికి అందజేయాలనే ఉద్దేశంతో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాము. ఈ ఫంక్షన్కి వచ్చిన అతిథులందరికీ కూడా మా సంస్థ తరఫున హృదయపూర్వకమైన సుస్వాగతం. మా సంస్థ గురించి చెప్పాలి ఏంటంటే, డిజిటల్ వీడియో క్రియేషన్స్ అనే సంస్థ 2003లో ప్రారంభమై 2003లోనే బెస్ట్ టూరిజం ఫిల్మ్ మేకర్గా మేము మాకు అవార్డు వచ్చింది. 2005లో బెస్ట్ టూరిజం ఫిల్మ్ అవార్డు సీఎం గారు ఇచ్చారు. 2006లో కూడా బెస్ట్ టూరిజం ఫిల్మ్ అవార్డు సాధించాము. మరి ఈ సంవత్సరం ఈ ఫిల్మ్ ద్వారా బెస్ట్ అవార్డు సాధించాలని మీ అందరి ఆశీస్సులను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఈ సంస్థ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ పాన్నాడి గారిని ప్రముఖ సంఘ సేవకుల వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పడుతున్నాను. వీరిని దానిశెట్టి గారు జూనియర్ అసిస్టెంట్ పుష్పమాలను కృతజ్ఞతలు చేస్తారు. చెప్పండి. తర్వాత శ్రీ ఎన్ సన్యాసిరావు గారు తోటపల్లి సర్పంచ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా.
వీరికి బలరాం నాయుడు గారు, ఎం బలరాం నాయుడు పుష్పమాలను కృతలు చేయాలనుకుంటున్నారు. మరియు డి రాము జెడ్పీటీసీ గారిని వేదిక మీదకి అలాగే తోటపల్లి క్షేత్రం తాలూకా తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనే సిడిని రిలీజ్ చేయడం సహాయ సహకారంలో అందించిన శ్రీ బిఎల్ నాగేష్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి వేదిక మీదకి రావాల్సింది. నెక్స్ట్ డి రాము జెడ్పీటీసీ గారికి పక్కన్నాడు గారిని పూలమాల అలంకరణ చేయాలనుకుంటున్నా. చెప్పట్లు శ్రీ నగేష్ గారి ఈవో గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. అంకుల్ 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 హలో పెద్దవాడిని ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉండినప్పటికీ నా కొడుకు మీ అందరికీ సేవ చేయడానికి ఈ సిడీని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్వరూపానందేంద్ర మహాసరస్వతి స్వామివారు మహా ఋషీశ్వరుడు అటువంటి ఆయన కోరిక తీరిందట ఏది దేవాలయ దర్శన సిడీని రిలీజ్ చేసినందుకి ఆయన చేత ఆవిష్కరించాం. కాబట్టి మీరు ఎటువంటి సేవ చేస్తున్నారంటే వీళ్ళిద్దరిని ఈ భార్య నా కొడుకు కోడల్ని ఎంతో అభిమానించి ఆనందింపచేసి ఆశీర్వదించి ఈ సీడీని ఎలాగైనా రిలీజ్ చేయాలా మా ప్రజలకి అందించాలా అనేసి ఈ ఈవో గారు మమ్మల్ని నగేష్ గారు మమ్మల్ని ఎంతో ప్రేరణ చేశారు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా మరి మన ఈ ముఖ్యమైన సిడి రిలీజ్ ఫంక్షన్కి ప్రారంభోత్సవంగా జ్యోతి ప్రజ్వల్ల శ్రీ పాదనాడి గారు మరి సర్పంచ్ గారు డిప్యూటీ శ్రీ రాము గారు ఇవ్వగారు అంకుల్ హలో అమ్మా 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 మీకు నాగావళి నదీ తీరం ఇవన్నీ కూడా మీకు
మీకు ఆహ్లాదాల పరుస్తాయి. కంప్లీట్గా ఈ వీడియో ఒక మంచి అనుభూతిని మీకు కలిగిస్తుంది. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతుందని అభిమానులు మనం పొందుతుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు సీడీని రిలీజ్ చేయవలసిందిగా మన అతిథులు కోరుతున్నాను. సార్ ప్లీజ్ ప్రపంచ ప్రజల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఈ సిడికి లభిస్తాయని ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు శ్రీ సన్యాసరావు గారు సర్పంచ్ గారి తోటపల్లి వాసు అని మాట్లాడవలసింది. శ్రీ ప్రముఖ సంఘ సేవకులైన శ్రీ పార్వేణి మహేష్ గారిని ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. ఈరోజు చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నా మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా డిజిటల్ వీడియో క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఇంతకుముందు రాష్ట్ర స్థాయిలో 2 అవార్డులు పొందిన తర్వాత మన తోటపల్లి దేవస్థానాన్ని కూడా ఒక వీడియో రూపంలో తీసుకురావడం అనేది చాలా గొప్పతనం. అయితే ఈ వీడియో రావడానికి మనందరికీ కూడా తెలుసు ముఖ్య కార్యకర్తలు ఎవరనేది. మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చిన నగేష్ గారు వచ్చిన తర్వాత దేవాలయం తాలూకా రూపురేఖలే మారుతున్న విషయం మనందరికీ కూడా తెలిసింది. అలాగే ఎంతోమంది దాతలు రాష్ట్ర వ్యాప్తంగా దాతలు ముందుకొచ్చి దేవాలయ అభివృద్ధికి ఇతోదికంగా చేస్తున్న సేవలు కూడా చాలా చిరస్మరణీయంగా మనందరం కూడా చరిత్రలో చెప్పుకోవలసిన అవసరం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తోటపల్లి దేవస్థానం యొక్క సిడి ప్రపంచవ్యాప్తంగా ఇది మన్నలు పొందుతుందని మన మణిభూషణ్ గారు చెప్పినది వాస్తవమని మనందరం కూడా భావించవచ్చు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అనివార్య కారణాల వల్ల రాలేదనుకొని ఈవ గారు అలాగే మణిభూషణ్ గారు కూడా చెప్పారు. అయితే ఈ వెబ్సైటు ప్రపంచంలో ఎక్కడైనా కూడా చూసే విధంగా ఒక వెబ్సైట్ను కూడా దేవస్థానం నుండి తయారు చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో ఒక కంప్యూటర్ ఇవ్వడం, అందులో మన ఊర్లో ఉండే ఒక ఇద్దరు యువకులే దాన్ని వెబ్సైట్గా రూపొందించడం కూడా జరిగింది. తర్వాత కలెక్టర్ గారిని తీసుకొచ్చి వెబ్సైట్ కూడా ఓపెన్ చేయాలనేది ఈ ఒక తాలూకా ప్రగాఢ ఆకాంక్ష. కాబట్టి భవిష్యత్తులో మన తోటపల్లి దేవస్థానం చిన్న తిరుపతిలాగే కాకుండా తిరుపతికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతుందని మనందరం కూడా ఆశించవచ్చు. మనందరం కూడా తెలుసు 30 సంవత్సరాల క్రితం నుండి కూడా
తోటపల్లి అంటే ఎంతో మంది వేలాది మంది భక్తులకి ఇది నిలయంగా మారిన విషయం మనందరికి కూడా తెలిసిందే. అయితే కొన్ని పరిస్థితుల వల్ల మన దేవాలయంలో ఒక శబ్దత అనేది ఏర్పడింది. ఆ శబ్దతని ఆ నిశ్శబ్దాన్ని పోగొట్టి ఒక చైతన్య వాహికను మనందరికి కూడా ప్రసరించడానికి ఇక్కడ యువగారు చేస్తున్న కృషి మనకి స్ఫూర్తిదాయకంగా కాగలదని, అలాగే మన తోటపల్లికి కూడా ఒక మంచి పేరు తీసుకొస్తుందని, ఒక తోటపల్లికే కాకుండా మన ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటికి కూడా వెంకటేశ్వర దేవస్థానం మంచి పేరు తీసుకురావాలని తీసుకొస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఆశించినట్టు ఇది ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు శ్రీ రాము గారిని, జెడ్పీటీసీ గారిని ఈ దేవాలయ దర్శన సీని మీద మాట్లాడవచ్చు. ఈరోజు గరుగులి మండలంలో తోటపల్లి మన యొక్క తోటపల్లి దేవస్థానం యొక్క సిడి ఆవిష్కరణకు డిజిటల్ వీడియో క్రియేషన్స్ వారి డైరెక్టర్ మణిభూషణ్ గారికి మరియు జట్టు వ్యవస్థాపకులు పార్లమెంట్ మేషర్ గారికి, తోటపల్లి సర్పంచ్ సన్యాస్ గారికి మరియు చేసిన పత్రికా సోదరులు మరియు కార్యకర్తలు మరియు భక్తులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క సిడిని ప్రపంచవ్యాప్తంగా మన డిజిటల్ వీడియో క్రియేషన్ వారు చేసి వారికి అంతకుముందు కూడా 3 అవార్డులు ఎక్స్ సీఎం గారు మరియు ప్రజెంట్ సీఎం గారి ద్వారా వారు అందుకున్నారు. వారి అత్యున్నత ప్రతిభతో మన యొక్క తోటపల్లి దేవస్థానాన్ని తెలియని వారికి కూడా తెలియజేయాలి అనే ఆకాంక్షతో ఈ సిడి వలన మన యొక్క దేవస్థాన అభివృద్ధి రెండు పర్యాటక సంఖ్య కూడా పెరిగే విధంగా తోడ్పడినందుకు వారికి మా మండలం తరఫున కృతజ్ఞతలు. మరియు ఆయన ఆకాంక్షించినట్టు మన తోటపల్లి దేవాలయ సిడి ద్వారా మరియు ఈ సంవత్సరం కూడా మొత్తం వీడియోగ్రాఫర్గా ఆయనకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈవో గారిని ఈ సందర్భంగా ఒక రెండు మాట. ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలు పార్నేడి గారు, సర్పంచ్ సన్యాస్ గారు, జెడ్పీటీసీ రాము గారు, మీతో వచ్చిన విలేకరులు, ప్రతి విలేకరులు, ప్రజల సర్పల ప్రజలందరికీ నమస్కారం చెప్తాను. స్వామివారు దేవస్థానం, వెంకటేశ్వర దేవస్థానం అత్యంత శక్తివంతమైన దేవస్థానం. పూర్వం ఈ దేవాలయం 70-80లో తిరుపతి దేవస్థానానికి 1000 మంది వచ్చి 1300 మంది వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంత శక్తివంతంగా దేవస్థానం ఒక కలగా వేగింది. కాలక్రమేణప్పుడు తిరుపతిలో 70-80 షాపింగ్ కాంప్లెక్స్ కూడా లేని సందర్భాలకి బాలాజీ వల్ల షాపింగ్ కాంప్లెక్స్ తెలుస్తుంది. అంత దివ్యంగా వెళుతున్న దేవస్థానం దురదృష్టవశాత్తు లెక్కకి ముఖ్యంగా వాస్తు దోషాలు సరైన అవగాహన అభివృద్ధి చేయడం వల్ల ఆ వాస్తు దోషాల వల్ల క్రమేణా కొంచెం అభివృద్ధి ఉండిపోయింది. అయితే ఈ 4 జిల్లాల సర్వీస్లో 4 జిల్లాల్లో పనిచేసి ఈ స్థలం అత్యంత శక్తివంతమైన స్థలం. ఈ స్థలం మార్చడం వల్ల భక్తులకి మంచి జరగాలనే ఉద్దేశంతో, ఎక్కువ మంది దాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో దేవస్థాన అభివృద్ధి అయితే మరింత ఎక్కువ మందికి మేలు జరుగుతుందన్న ప్రధాన నమ్మకంతో దేవస్థానం అభివృద్ధి చేయాలని ఆలోచించి అందుకు వాస్తు దోషాలు తొలగింపు కృషి చేస్తున్నాము. తోటపల్లి గ్రామస్థ సహకారంతో, మా దేవస్థాన సిబ్బంది సహకారంతో, పార్థపురంలో ఉన్న దాసల ప్రముఖ దాసలు, పుర ప్రజలు వీళ్ళందరి సహకారంతో దేవస్థానం బాగా సహకరిస్తున్నారు అభివృద్ధికి. మళ్ళీ పౌర వైభవం వస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నాను.
అందుకు ఇందులో క్రమణం ఈ భాగంలో సిడీని రిలీజ్ చేయాల్సిన ప్రచారం స్వామివారు దేవస్థానం ప్రచారం చేస్తే మరింత పది మంది భక్తులు వచ్చి దేవస్థానం స్థలానికి ఉన్న శక్తి ప్రాధాన్యత వల్ల వాళ్ళకి మేలు మంచి జరుగుతుందన్న ప్రధాన ఉద్దేశంతో సిడీ తయారు చేయమని మణికృష్ణ గారిని కోరడం జరిగింది. వాళ్ళు ఆయన మణికృష్ణ గారు, మణికృష్ణ గారు శ్రీమతి నేరది గారు అర్ధరాత్రి అపరాత్రులు తెల్లవారులు కష్టపడి ఈ సిడీని పరిస్థితిని పూర్తి చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సిడీ వల్ల కొంత ప్రచారం దేవస్థానం జరిగి భక్తులందరికీ ప్రజలందరికీ మేలు జరగాలని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భక్తులు కానీ లేదా పర్యాటకులు కానీ ఈ సీడీని ఇక్కడ దేవస్థానం ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా మా అడ్రస్కి మా అడ్రస్ ద్వారా కూడా విశాఖపట్నంలో కూడా పొందవచ్చు. విశాఖపట్నం జిల్లాలో ప్రముఖ పర్యాటక బస్ స్థలమైన కైలాసగిరి కొండ పైన డిజిటల్ మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ని మెయింటైన్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్లో నిత్యం ఈ సీడీని డిస్ప్లే చేస్తాము. అంతేకాకుండా జూలో విశాఖపట్నం ప్రపంచంలోనే సీ పక్కన సముద్రం పక్కన ఉన్న ప్రముఖ జూ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్లో కూడా ఒక ప్రతిష్టాత్మక ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో కూడా ఈ సిడీస్ని డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా సాయశక్తుల మేము తిరిగే ప్రపంచంలో నలుమూలన ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టని ప్రాశస్యాన్ని ప్రజలందరికీ అందించాలనే ఆకాంక్షకి మీరందరూ ఆశస్సులు తోడవుతాయని సర్వదా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన మీ అందరికీ నాకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. శ్రీ పాదనాయుడు గారికి ప్రముఖ సంఘ సేవకులు వారికి మా చిరు సత్కారం. ఈ సిడీకి ప్రొడ్యూసర్ గుణాదిత్య మా బాబు. ఈ బాబు మొత్తం దేశంలోని అన్ని ప్రముఖ ప్రదేశాలకి వెళ్ళడం జరిగిందండి. అంబికా సోని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆవిడ ఈ బాబుకి సన్మానం చేశారు అక్కడ మా న్యూఢిల్లీలో. అందరూ ప్రముఖులు అందరూ కూడా మన్ననలు పొందిన సంస్థ ఇది డిజిటల్ మీడియాస్. ఇట్ ఈస్ అఫీషియల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ శ్రీ రాము గారికి చిరు సత్కారం ఇచ్చి అలాగే శ్రీ ఈవో గారు బిఎల్ రగేష్ గారికి మా కుటుంబ సభ్యులు అందరూ ఇస్తున్నా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మరి నా కోరికను మన్నించి వచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా
నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని సర్వదా మీకు తోడై ఉంటానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సీడీ నుండి వచ్చే అమౌంట్లో 5 రూపాయలు దేవస్థానానికి ఈ సందర్భంగా మీరు డొనేట్ చేశారు. ఈ సందర్భంగా 5 రూపాయలు డొనేషన్ ప్రతి సీడీ నుంచి మీరు ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. Yeah.
గౌరం బృహదాస్మి నిత్యం ఓం నమః సల్హే నమః సల్హస్పదయే నమః సఖీయాం బ్రహ్మాణాం చక్షురే నమో దివే నమః పృథివ్యే సప్తదశాం మాయా తేజసభ్యాః సుభాసరః వారింద్రియాగరః పురో అఖోదమర్థనః తత్ర పరమాత్మా దేవత దైవే గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగ ఓం భో ఓం ద్వా ఓం ద్వా ఓం మహ ఓం యా ఓం తమ ఓం భుజ ఓం దసృదృయంగం భర్గో దేవస్య ధీమహి ధియాయ నః ప్రచోదయాత్. ఉమాపోద్గోవిశ్వాధవృత్తి జ్యోతి నమధేశ్య సహ గృహ్మాణం శ్రీమాన్ జీవిత ముఖర్జీ నామధేస్య సహ గృహ్మాణం శ్రీమాన్ నాగేశ్వర గోత్రోధస్య మనసూరంధారామధేస్య సహ గృహ్మాణం శ్రీమాన్ శ్రీమద శ్రీమాన్ శ్రీవత గోత్రోద్భవస్య విశ్వేశ్వరరావు నామధేస్య సహ గృహ్మాణం నాగగోత్రోధస్య బలరామ్ నాయుడు ఆవరణామధేస్య సహ గృహ్మాణం శ్రీమాన్ శ్రీమద నాగేశ్వర గోత్రోధస్య శ్రీరామ్ మూర్తి నామధేస్య సహ గృహ్మాణం శ్రీమాన్ గోత్రోధస్య శ్రీమాన్ శ్రీమద గోత్రోద్ఘోష్య రమణమూర్తి నామధేష్యా రమోత్ని.